మరి బీజేపీ నాయకులకి మద్దతు తెలిపాను. ఈ మొన్న వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వని చెప్పి ఇదే మార్చి 14 పోయిన సంవత్సరం అన్నారండి. కారణాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ అవసరం లేనంతగా ఎదిగిపోయేవాళ్ళు. నిజంగా మేమందరం కలిసి మేమనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసిండే. కానీ దురదృష్టవశాత్తు కారణాలేంటో తెలియదు, జాతీయ నాయకులు అందరూ ఒప్పుకున్నారు, అమరావతియే రాజధాని అని చెప్పారు. ఒక పెద్ద లాంగ్ మార్చ్ లాంటిది ఒకటి పెట్టుకుందాం, బలోపేతం అవుదామని పెట్టుకుంటే ఢిల్లీలో ఒప్పుకొని ఇక్కడికి రాగానే సాయంత్రానికి కొద్దిమంది దీనికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు నేను ముందున్నా, మీరు తిరుపతి చిత్తూరులో నిలబడతానంటే అండగా ఉంటానని చెప్పాను. మొన్నటికి మొన్న గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటానంటే అండగా ఉంటాను. మరి అందరం కలిసి రాష్ట్రానికి ప్రయోజనాలు చేద్దామంటే కలిసికట్టుగా ప్రోగ్రామ్ చేయకపోతే నేనేం చేయను? నేను నష్టపోవచ్చు కానీ నా రాష్ట్రం ఇంకోసారి నష్టపోకూడదు. నా ప్రజలు నాకు అండగా నిలబడకపోయినా నేను వాళ్ళకి అండగా నిలబడతాను. మీకోసం ఉన్నాను నేను. నేను అండగా పెట్టుకున్న తర్వాత ముందుకు తీసుకెళ్ళలేకపోతే, ఎందుకంటే జాతీయ స్థాయి నాయకులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. స్టీల్ ప్లాంట్, ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నేను అడిగా, ఇదొక్కటే మాకు భావోద్వేగంతో కూడిన సమస్య సార్. ఇది జిందాల్ లాంటి వాళ్ళకే మీరు మైన్స్ ఇచ్చారు, మీరు సొంత మైన్స్ ఇవ్వండి. నేను ధైర్యంగా చెప్పానే, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఇంక ఎంపీ అయితే మర్చిపోండి. మరి నేను ఇంత ధైర్యంగా చెప్పగలిగానే పొత్తులో ఉండి నేనేం మొహమాట పడలా, ఎందుకంటే నా మీద కేసులు లేవు, అక్రమాలు లేవు, అందుకే నేను ధైర్యంగా మాట్లాడగలను. అది మీరు చూడాలి.